పెరిగిపోతున్న టెక్నాలజీతో ఎంత మంచి జరుగుతుందో అంత చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు మనల్ని నిలువునా దోచేసుకుంటున్నారు. ఈ మధ్యనే ఓ బడా వ్యాపారిని కేవలం కొన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చి 50 లక్షల రూపాయలు దోచుకున్నారు కేటుగాళ్లు. అయితే ఈ ఫ్రాడ్ కోసం సిమ్ స్వాపింగ్ టెక్నాలజీని మోసగాళ్లు ఉపయోగించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే అసలు సిమ్ స్వాపింగ్ అంటే ఏంటి? ఆ మోసం అంత డేంజరా? అసలు ఓటీపీ మెసేజ్లు లేకుండా ఎలా దోచుకోగలిగారు? ఓ సిమ్ కార్డ్ పొందాలంటే దానికోసం వినియోగదారుడి పూర్తి పేరు, ఐడి ప్రూఫ్, బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫోటోస్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటిని సిమ్ ప్రొవైడర్ కంపెనీకి చెందిన ఉద్యోగి పరిశీలించి అన్ని సరిగా ఉంటే మీ పేరుపై సిమ్ కార్డ్ యాక్టివేట్ చేస్తాడు. ఒకవేళ ఎప్పుడైనా మన పాత సిమ్ చెడిపోయినా లేదా నెట్వర్క్ మార్చాలనుకున్నా ఇదే ప్రాసెస్ మళ్లీ చెయ్యాలి. అయితే సైబర్ నేరస్తులు ఈ ప్రాసెస్ లో ఉన్న చిన్న చిన్న లోపాలనే వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటారు. సిమ్ కార్డ్ ఓనర్ కి సంబంధించిన డేటా సంపాదించి దాని ద్వారా పాత సిమ్ కార్డు పోయిందనో లేదా కొత్త నెట్వర్క్ లోకి మారాలనో చెప్పి వివరాలు సమర్పిస్తారు. ఆ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించడంలో ఉద్యోగి అశ్రద్ధ చూపినా లేదా ఆ ఉద్యోగి కూడా నేరస్తుడితో చేతులు కలిపినా మీ సిమ్ కి క్షణాల్లో మరో క్లోన్ సిమ్ రెడీ అయి సైబర్ నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది. అంటే మీ సిమ్ కి ఎవరైనా క్లోన్ సిమ్ తీసుకున్నారంటే మీ నెంబర్ కి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు అన్నీ ఇకపై ఆ నెంబర్లకి వెళ్లిపోతాయి. అలాగే ఆ నెంబర్ను ఉపయోగించి నేరస్తులు ఎవరికైనా కాల్స్ చేయగలుగుతారు, మెసేజ్లు పంపించగలుగుతారు. దీనివల్ల సిమ్ కార్డు అసలు ఓనర్లా నటించి అవతలి వారికి మెసేజ్లు పంపించి మోసాలకు పాల్పడొచ్చు. అంతేకాకుండా మెసేజ్లు కూడా క్లోన్ సిమ్కే వస్తాయి కాబట్టి అత్యంత ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలు కూడా వాళ్లకి చేరిపోతాయి. దీంతో వాళ్ళు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వంటి ఆన్లైన్ యూపీఐ సర్వీసుల్లో కూడా లాగిన్ అవ్వగలుగుతారు. అంటే మీ డబ్బును మీకే తెలియకుండా వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపించే అధికారాన్ని పొందుతారన్నమాట. సిమ్ స్వాపింగ్ లేదా క్లోనింగ్ నుంచి మన సిమ్ని రక్షించుకోవాలంటే ఒక్కటే మార్గం, అదే మన నెంబర్ని సిమ్ కార్డ్ సర్వీస్ ప్రొవైడర్లతో లాక్ చేసుకోవడం వల్ల మన సిమ్ నెట్వర్క్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు నెట్వర్క్ పోర్ట్ చేయలేరు. ఒకవేళ మనమే పోర్ట్ చేయాలనుకుంటే సిమ్ సర్వీస్ లాక్ను తొలగించి అప్పుడు పోర్ట్ చేసుకోవచ్చు. ఈ లాక్ తొలగించడానికి ఓ పిన్ అవసరమవుతుంది. దీన్ని సిమ్ సర్వీస్ లాక్ చేసుకునే సమయంలోనే నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి పొందొచ్చు. సో ఇప్పటికైనా మీ సిమ్ కార్డ్ని జాగ్రత్తగా ఉంచుకోండి, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరింత సమాచారం కోసం వే2 న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.